కన్యా రాశి వారు విదేశీ యానం చేసే అవకాశం ఉంది ఈ నెల ఈ రాశి వారికి మంచి విజయం అందిస్తుందని చెప్పచ్చు వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటుంది మొదటి రెండు వారాలు ప్రత్యేకించి జర్నలిజం వృత్తిలో ఉన్నవారికి మంచి ప్రయోజనాలు ఉంటాయి అదృష్టాన్ని పొందుతారు రెండు వారాల తర్వాత కలహాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఈ నెలలో వివాహ ప్రయత్నాలకైతే ఆటంకాలు ఏర్పడతాయి ఇప్పటికే వివాహం చేసుకున్న వారైతే జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఈ నెల మూడో వారంలో వివాహానికి సంబంధించి ప్రధాన ఎంపిక చేసుకునే అవకాశం ఉంది ఈ నెలలో చాలా వరకు అనుకూల ఫలితాలు అనేవి వస్తాయి అయితే మీరు రెండో వారంలో దీర్ఘకాలిక సమస్యల పట్ల మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి ఈ రాసులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు తమ ప్రయత్నాలు అస్సలు ఆపకండి మీరు కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయం లభిస్తుంది మీరు కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఉంది మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈ నెలలో విజయం సాధించే అవకాశం ఉంది మరోవైపు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకి నెల ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు పెద్ద ఆర్థిక నష్టానికి గురవుతారు మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే మీరు కోపం మరియు అహంకారాన్ని నివారించుకోండి కోపం మరియు ఘర్షణ సంబంధంలో చేదును కలిగిస్తుంది ఇది కాకుండా వ్యాపారంలో నష్టం కూడా రావచ్చు నెల మధ్యలో మీ తండ్రి ఆరోగ్యం క్షీణిస్తున్నందున మీరు చాలా ఆందోళన చెందుతారు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో పారదర్శకతను పాటించండి మీ మనసులో ఏవైనా ఉంటే దానిని మీ ప్రియమైన వారితో బహిరంగంగా పంచుకోండి కమ్యూనికేషన్ గ్యాప్ మీ సంబంధంలో దూరాన్ని పెంచుతుంది ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంది ఈ కాలంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టిని పెట్టండి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెలలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు రావాల్సిన డబ్బంది ఉత్సాహంగా గడుపుతారు ముఖ్య వ్యవహారాలలో విజయం పొందుతారు ఆప్తులతోటి వివాదాలు తీరుతాయి అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు వాహనాలు స్థలాలు కొంటారు నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి చిన్ననాటి మిత్రులతోటి ముఖ్య విషయాలు చర్చిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులు చిక్కులు అధిగమిస్తారు పారిశ్రామిక వర్గాలకు ఊహించని అవకాశాలు అయితే ఈ నెల మధ్యలో బంధువులతో కలహాలు అనారోగ్యం కనిపిస్తోంది శ్రమ పెరుగుతుంది పసుపు ఆకుపచ్చ రంగులు దక్షిణ దిశ ప్రయాణాలు మీకు అనుకూలం హయగ్రీవ స్తోత్రాన్ని పఠించండి మంచి జరుగుతుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి